హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ తెలుగు వీడియోస్. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడెవడో మీకు తెలుసా? మన పుస్తకాలలో కానీ మన న్యూస్ ఛానల్ చెప్పేవాళ్లే ధనవంతులా? అసలు వెలకట్టలేని ధనం కలిగిన ఒక మనిషి గురించి మీకు తెలుసా? లేకపోతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మోడర్న్ ఏజ్లో మనకి తెలిసిన ధనవంతులలో జెఫ్ బిజోస్, బిల్ గేట్స్, వారెన్ బఫెట్ వీళ్ళు మాత్రమే. కానీ వీళ్ళందరినీ తలదన్నే ధనవంతుడు ఈ భూమి మీద ఉండేవాడని మనలో చాలామందికి తెలియదు. 130 బిలియన్ ఆస్తులు ఉన్న జెఫ్ బిజోస్ ధనవంతుడని మీరు అనుకుంటున్నారా? 97 బిలియన్ ఆస్తులు కలిగిన బిల్ గేట్స్ అనుకుంటున్నారా? 83 బిలియన్ల ఆస్తులతో ఉన్న వారెన్ బఫెట్ అనుకుంటున్నారా? వీళ్ళెవ్వరూ కానే కాదు, అసలు మీరు ఊహించలేకపోవచ్చు, ప్రపంచంలోనే అత్యంత ధనికుడు మాన్సా మూసా. అసలు ఈ మాన్సా మూసా ఎవరు, ఎక్కడివాడు, అతనికున్న ఆస్తుల విలువ ఏమిటి, వాటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ ధనవంతుడు ఇప్పటి వాడు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం వాడు. ఆయన ఒక రాజ్యానికి రాజు. ఆయన పేరే మాన్సా మూసా. మాలి రాజ్యానికి రాజుగా ఉండేవాడు. ఆయన మాలి రాజ్యానికి 10వ రాజు. ఆ కాలంలో వెస్ట్ ఆఫ్రికా బంగారానికి మరియు ఉప్పుకి పెట్టింది పేరు. తనకి ఉన్న అతిపెద్ద సామ్రాజ్యంలో బంగారం మరియు ఉప్పుపై వాణిజ్య పన్ను వసూలు చేస్తూ తన రాజ్యాన్ని ఒక గొప్ప ధనిక రాజ్యంగా మార్చేశాడు. వాళ్ల రాజ్యం అరబ్ మరియు యూరోపియన్ దేశాల వ్యాపారుల నుంచి కూడా అధిక మొత్తంలో పన్ను వసూలు చేసేది. ఇది ఎలా జరిగేదంటే, మాన్సా రాజ్యం ఉండే ప్రదేశం అరబ్ మరియు యూరోపియన్ వ్యాపారులకు చాలా ముఖ్యమైన మార్గం. ఆ రోజుల్లో యూరప్ అనేక అంటువ్యాధులతోనూ యుద్ధాలతోనూ చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. ఆ కాలంలో మూసా నాయకత్వంలో వెస్ట్ ఆఫ్రికా బాగా అభివృద్ధి చెందింది. మూసా కాలంలో మాలి ప్రపంచంలోనే ఎక్కువ బంగారాన్ని ఉత్పత్తి చేసేది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మాన్సా మూసా యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ మీద పట్టు సాధించాడు. బంగారాన్ని ఎక్కువగా యూరోప్కి అమ్మి ధనం సంపాదించాడు. టైమ్ మ్యాగజైన్ ప్రకారం మూసా ఆస్తులు విలువ కట్టలేనివి అని చెప్పింది. మూసా దైవభక్తి కలిగిన ఒక ముసల్మాన్. ఆయన మక్కా తీర్థయాత్ర అతనికి ఉత్తరాఫ్రికా మరియు మిడిల్ ఈస్ట్కి బాగా పేరు తెచ్చింది. 1324 మరియు 1325 మధ్య మూసా తన తీర్థయాత్ర చేశాడు. అతని ఊరేగింపులో 60,000 మంది బానిసలు ఉండేవారు. వీరంతా పెర్షియన్ పట్టు ధరించి ఉండేవారు. ఇందులో 12,000 మంది పనిచేసేవారు. వీరిలో ప్రతి ఒక్కరూ సుమారు 2 కిలోల బంగారు కడ్డీలు తీసుకొని వచ్చేవారు. మూసా ఊరేగింపుకు అన్ని అవసరాలకు పురుషులు మరియు జంతువులు మొత్తం సంస్థను పోషించాడు. ఆ జంతువులలో 80 ఒంటెలు ఉండేవి. వీటిలో ప్రతి ఒక్కటి 23 నుంచి 130 కిలోల బంగారం తీసుకువెళ్లే సామర్థ్యం కలిగి ఉండేది. మూసా తన మార్గంలో కలుసుకున్న పేదలకు బంగారాన్ని ఇచ్చేవాడు. ఖైరో మరియు మదీనాతో సహా మక్కాకు వెళ్లే నగరాలకు ఇవ్వడమే కాక స్మారక చిహ్నాల కోసం కూడా బంగారం వ్యాపారం చేసేవాడు. మూసా మసీదులు మరియు మదర్సాలను పెంచుతూ ఒక పెద్ద భవన నిర్మాణానికి కార్యక్రమానికి బయలుదేరాడు. మరీ ముఖ్యంగా శంకోర్ మదర్సా లేక శంకోర్ యూనివర్సిటీ యొక్క పురాతన అభ్యాస కేంద్రంలో అతని పాలనలో నిర్మించబడింది. ఈ కాలంలో మాలిలోని ప్రధాన కేంద్రాల్లో పట్టణ జీవన స్థాయి బాగా అభివృద్ధి చెందింది. ఇటాలియన్ కళ మరియు వాస్తుశిల్పం పండితుడు సెర్గియో డొమినియోన్ ఈ కాలం గురించి ఇలా రాశాడు. ఈ విధంగా పట్టణ నాగరికతకు పునాది వేయబడింది. మాలికి కనీసం 400 నగరాలు ఉన్నాయి మరియు నైజర్ డెల్టా లోపలి భాగం చాలా దట్టమైన జనాభా ఉంది. టింబక్టులోని శంకోర్ విశ్వవిద్యాలయం మూసా పాలనలో న్యాయవాదులు, ఖగోళ శాస్త్రవేత్తలు మరియు గణిత శాస్త్రవేత్తలతో పునరుద్ధరించబడింది. ఈ విశ్వవిద్యాలయం అభ్యాసం మరియు సంస్కృతి కేంద్రంగా మారింది. ఆఫ్రికా మరియు మధ్య ప్రాంతం నుంచి వచ్చే ముస్లిం పండితులను టింబక్టు చాలా ఆకర్షించింది. మూసా పాలన ముగిసే నాటికి శంకోర్ విశ్వవిద్యాలయం అలెగ్జాండ్రియా లైబ్రరీ నుండి ఆఫ్రికాలోనే అతిపెద్ద పుస్తకాల సేకరణ పూర్తిస్థాయి సిబ్బంది విశ్వవిద్యాలయంగా మార్చబడింది. ఈ శంకోర్ విశ్వవిద్యాలయం 25,000 మంది విద్యార్థులను కలిగి ఉండేది. ఇక్కడ ఉన్న అతిపెద్ద గ్రంథాలయం సుమారు 10 లక్షల
మాన్యుస్క్రిప్ట్లు కలిగి ఉన్నాయని ఒక అంచనా. మూసా యొక్క 25 సంవత్సరాల పాలనలో మాలి సామ్రాజ్యం 3 రెట్లు ఎక్కువై అనేక ఆధునిక దేశాలలో గణనీయమైన ప్రభావాన్ని చూపించింది. మూసా తన జీవితకాలంలో 20 పైగా ప్రధాన నగరాలను జయించాడు. పశ్చిమ ఆఫ్రికాలోని పురాతన వాణిజ్య కేంద్రాలలో ఒకటైన నైజర్ నదిపై ప్రతిష్టాత్మక షాంఘై రాజధాని గావో ఇందులోనే ఉంది. ఇంతటి గొప్పవాడైన రాజు 1337 సహజ మరణం పొందినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఏది ఏమైనా ఒక చరిత్ర సృష్టించిన రాజుగా ప్రపంచంలోనే మిగిలిపోయాడు. ఇంతవరకు ఆయన ధనాన్ని ఎవ్వరూ లెక్కించలేకపోయారు. కానీ ఆధునిక పరిజ్ఞానం ప్రకారం ఆయన ఆస్తుల విలువ $400 బిలియన్ అని చెప్పి BBC ఒకసారి పేర్కొంది. ఇదండి మాన్సా మూసా, ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలకై మా ఛానల్ డైలీ తెలుగు వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరికొన్ని సంచలనాల విషయాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.